మహారాణి రుక్కు అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. హలో రుక్కు, మళ్ళీ పరీక్ష నాకు. నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజాదినం ఈ ఒక్కరోజైనా కులాసాగా గడిచిపోతుంది అనుకున్నాను. దినదిన గండం. ఎందుకు మీకు ఈ గండగత్తెరా? హాయిగా ఉండండి మీరు మీ అన్న కొడుకులు. రుక్కు, నువ్వు లేని ఇంకేముంది ఈ సిద్ధోజి జీవితం చెప్పు. గంపంత బలగా ఉంది మీకే బిడ్డ పాప నాకు. పోనీయండి. ఆ ముగ్గురు బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్త స్పర్శ కనుక నేను అనుకుంటే మాత్రం ఎరువు ఎరువే పరుపు పరుపే. చిన్నతండ్రి మనవాడు కాని చిన్నతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేని తనం. ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన. ఇటు అన్న కొడుకులు అటు అర్ధాంగి, పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకో రావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడగట్టుకు రావాలి. కూడి వస్తేగా వాళ్ళ కుట్రలు మీకేం తెలుసు? మరీ ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు, ఇప్పుడిప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలూగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా నన్ను మిమ్మల్ని ఒక్క మారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా. 1000 కాదు, 100.
నన్ను కనిపెట్టుకొని రాణివాసంలో కూర్చోటని. అంతకన్నా నాకు ఆనందమే ఉంది రుక్కు. ఆ ఆనందం అట ఆనందం, అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాజకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామరాజ్యం, భరతుడి పట్టం, దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకమైపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక్క తోబుట్టు వాడిని ఇంటి వాడిని చేసి చెయ్యి. నగలు, నాణ్యాలు ఇంకేం కావాలో చేయించు. నేనెవరిని చేయించటానికి? మహారాణిది, నీ మాటకు తిరిగేముంది? మీ కోడల మెళ్ళలో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. ఏ, నేనేమన్నా వద్దన్నానా? మీదేముంది, ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపీ పాటికి నీ మెళ్ళలో ఉంటుంది. ఊరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా ముగింది. పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు తట్టకుండా తింటున్నా. పోతలకే తాత. అబ్బా, ఏమిటండి మదీను? లేదులే, ఏడవు, మా నాయన కదా. తాత అంటే తప్పొచ్చిందే? నోరు లేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు ఏం వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది. కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని దెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదు కూడదంటే మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకు ఆ కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట? నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు, ఈ లోకంలో పెళ్ళాం మాట వినని వాడెవడు? మీరొక్కరు. అదిగో, అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇరుకు మీ కోపానికి ఏం కానీ, ఇప్పటికైనా మేలుకోండి. దివాన్జీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాన్జీని రమ్మను. ఇస్తావు? దివాన్జీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వాన్నంగా ఉందే నీ ఉండి కూడా. ఏం చేయను మహాప్రభు, ఏళ్ళ వారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా ఉంటలే. ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారే స్వయంగా చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్ళ వారి హుకు అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జమాబందీ నీవే స్వయంగా చలాయించవాలి. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినముల్లో చుక్కగా వసూలు చేయవలసింది. చిత్తం. దారి రఖు మేరీ ప్యారీ, బలకారీ మనో దారి రఖు మేరీ ప్యారీ. చల్ చలో భయ్యా రే శికారీ, చల్ చలో మోరీ ప్రీతమా. Thank you.
రాగత లీలాగత లీలాగత మీ కాలకు వస్తాం బాబు, మన్నించండి. మన్నించాలి, కాసు పుల్లరి కట్టకుండా కంచెలు మేపడానికి మీ అప్పు తమ్మనుకున్నారా? చూడండి, మేఘల అమ్మాయిని ఆలోచిస్తున్నాయి. మీ ఆవుని వదిలేయండి, మీ పాదాలకు బొక్కుతాను. రాబాయ్, మీ ఆపణ మొత్తం ఉన్నాడు. కాతకం చేత కట్టాలయ్యా మహారాజా, మూడేళ్ల నుంచి కామంతులు కరుణించాలి. కాసు వసూలు చేయకపోతే కామంతులు మమ్మల్ని కరుణించరు. ఏం కష్టం వచ్చిందిరా వెంకన్నా? వచ్చాను లేరా, దివాంజీ గారితో చెప్పుకున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజనం గారికి అర్జీ దాఖలు చేసుకున్నామండి. యువరాజనం గారిని చూసుకుని మీరైన శిక్షలు ఎగ్గొట్టాలనుకున్నారా? రక్షణం చెల్లించండి, లేకపోతే కొంపగోడి సర్వం జప్తి చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి, అప్పు తప్పు చేసి కట్టేస్తాం. వాయిదా లేదు, జీదా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎనడం లేదే జబర్దస్తి కాకపోతే మహారాణి గారి జవ్వారికి ఆరు వచ్చులు ఎలా వసూలవుతాయి అనుకున్నావు? మహారాణి గారి జవహారీ నిమిత్తం మా ప్రాణాలు తీసి ఉంటాయా? అమ్మ తల్లి పొగ్గున మండించి వస్తుంది, అగ్రిప్పు లేకుండా. ఆడపెత్తనం, సంబోధరతనం, ఎన్నర సాగిస్తాడు ఆ చిత్తోజి మహారాజు అడుగుతాం. మహారాజాధిరాజ రాజపరమేశ్వర మరాఠీరాయ ఖండే రాయ వంశ పయ పారావార సుధాకార సిద్ధోజి మహారాజ మార్తాండ బహుపరాక్ బహుపరాక్. పంపగోడు గొడ్డు గోద దరోపస్తు జప్తీ చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? మూడేళ్ల కరువు, ఏళ్ళు వారు కటాక్షించి శిస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తి ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కార్ రహం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు దివాన్జీ, వీళ్ళని తోలుకుపోయి బండకుయ్యలు వేయి. ప్రభువులు గొప్ప మనసు చేసుకోకపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ, పన్నులు కట్టగలిగితే ప్రజలు అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు, వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు, గమనించే ఇంతవరకు తెచ్చావు. నమస్కారాలు మహాప్రభు. ఎవర్రా మీరు? భట్రాజాయలస నదీక్రాదుడ మేటినేన దిగ్దేశములం భట్రాది బండ కవితకు కాట్రావుల పల్లె మాది కాపురమయ్యా. భట్రాజు సరే, దీట్రాజు ఏమిటి దివాన్జీ? నదీట్రాదునండి, ఆపగా తటినీనది ఇచ్చి వరహ. నది అంటే నది, ఇచ్చే ప్రభు అంటే సముద్రుడు. దానికి రాదు భూమి నివాతలకు సెలవు. రోగ నివారణ అయ్యే వరకు ఇంతకు సర్కారు శిస్తులు చెల్లించారా? శిస్తులు భట్రాదులకి లదాస్తి నిరాశీలు మాతనాదిగ జల్లు. ఎక్కడివిరా మీకు నిరాశీలు? ఖండే రాజులపై కవి గండడు మా తాతగారు కవిగట్టెనయా. నీ తాత కవి కడితే నువ్వేం కట్టావు?
అరగలు గట్టి దినయ్యా. శిస్తు మీ అప్పకడతాడురా దివాన్జీ, వీళ్ళ మాన్యాలు శేరీలో కల్పించి మూడు తరాల శిస్తు చావచిత కొట్టి వసూల్చాయి. కాకాజీ, భట్రాజులు ఈనాములు వంశ పరంపరంగా చెల్లవలసినట్లు దానపత్రాలున్నాయి. దానపత్రాలు లేవు, ధర్మసత్రాలు లేవు, అన్ని రద్దు మన హయాంలో. మనిషి ఈ కాలపు తనువులు సంబరాలు అడిగి నచ్చకపోవచ్చు. మీరు ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా, రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని సిరుని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి, కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్యా, రైతులు తమ దర్శనం కోరుతున్నారు. నేను ఏం చేయగలను నాయన? ఇప్పుడు అంతా దివాన్జీ గారి చేతిలో ఉంది. ఆ మహానుభావుడే చెట్టుకో పిట్టగమలే చెదరకొట్టేశారు ప్రభు. తింటానికి తిండి,
ఉండడానికి ఇళ్ళు కూడా లేవుదరా. నిజమే, కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందర పడితే ఏమీ లాభం లేదు. వస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని దొరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇంకా పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వదులతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇప్పించు. నా మాట వినండి కాకాజీ, రైఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాణం దివాళా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొదు కోసేస్తే. ఆగు! ఈ మాత్రం వేదాంతం మాకు తెలియకపోలేదు. మన్నించండి కాకాజీ, ఆ మాట నేను అనడం లేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవడాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేమీ అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తామని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయినా తమ్ములకి ఏమని చెప్పను? నేను, నా తమ్ములు కట్టకట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంతు, ఏమిటది? ఎవరు సుమ్మని? మనదే. ఇదే పేదవాళ్ళని. పేదవాళ్ళైతే దివాణమే ధర్మకత్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరివి ప్రాణాలే అత్తయ్య గారు. పోనీయండి. పోతే నీకే మహారాణి అన్నారనే మంది సొత్తు దానాలు చేస్తున్నాం? పోయేవాళ్ళు ఊరికే పోక దివాణం దివాళా చేసి మరిపోవాలనే. దిక్కులేని వాళ్ళకి నీ గింజలు పెడితే పండారం చేయడానికి ఆ మాత్రం అధికారం మాకు ఉంది గనక. ఉంది. దయగలిచ్చి ఇంత తీర్పం పడేస్తే తిని ఉండలేక నీ కాదు చెప్పేది. ఎవరిచ్చారో నీకే అధికారం. పెట్టినా కొట్టినా నేను మహారాణిని. పోతుంది. వీళ్ళందరినీ మెడబట్టి బయటికి వెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మహాప్రభు, కథ అడ్డం జరిగింది. రైతాంగాన్ని విడుదల చేశారు, రాజద్రోహానికి పురుగొల్పారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాణం అంతా దివాళా చేస్తున్నారు. విన్నారా? దివాన్జీ, ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కు లేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్నే ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకుడు దివాన్జీ, ఇక వాళ్ళదో వాళ్ళని చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది? మహారాణి మందు తలకెక్కింది. మహారాణి పిల్లికి బిచ్చం పెట్టని మహారాణి, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలో వార్త. తమ్ముడు శాంతన్ నాయన, కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదే ఉంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం దక్కులుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తాను ఏమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతేనేమి చేత చిక్కించుకున్నాడు.
సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు, భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందట. నేను జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? మీకు నాకు ఇంత పరిణం పారేస్తారు? రుకో, ఈ సిద్ధోజీ అంత చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళెవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రిని మీకు భరణమైనా ఇస్తారు? నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత దురాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు. ఆనాడు కట్టుగుడవతో తరిమి వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చిన మీరే, ముంచిన మీరే. కాకాజీ, తండ్రి వెనుక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేసావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి తలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి తాటి నుండి అదృష్టం మాకు లేకుండా. ఎంతకాలం అని మీ దారి మీరు ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగమని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అంజినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్నదాంట్లోనే పంచండి. ఏముంది, పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? దాగిర ఆదాయం అంతా ఏమైంది? పోషణ కట్టవు, లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం దగ్ధమైపోయింది. ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలయం. ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానయ్య. ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్. ఈ వీర భైరవ గర్వాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మ రుద్రాదులు వచ్చినా సరే. క్షమించండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చెయ్యండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేరాయనాలే, ఏమిటి మరి మీకీ మూర్ఖం? ఈనాడు మాటామాట వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆపరదిష్ట మీకు కాదు. శాంతించండి, ప్రస్తుతం ముగ్గురికి మూడు ఊళ్ళు బొమ్మదండి. సరే బొమ్మను. నందిపాడు, పత్తికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు, ఇదేం తిరిపిస్తారా? పంచితే జాగీరులో సగం భాగం పంచమను, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ సెలవు. ఇస్తాం. కుక్కల మాట ఏం సెలవు ఇచ్చారు? ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు, కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని ఎందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే, మాకు ఉంది ఒక రాజధాని సత్యకొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం, కుక్కల్ని మాత్రం వదిలేది లేదు, మేము ఎక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలును? అంతా అయింది, ఇక కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభు, కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మదండి. ఎందుకు ఈ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి స్త్రీ భాగ్యమే భాగ్యము, సతీ భాగ్యమే భాగ్యము, కుల సతీ భాగ్యమే భాగ్యము, ఇలను నా భాగ్యమే భాగ్యము. ఎదురేలేదిక ఈ గృహమున, నాకెదురేలేదిక ఈ గృహమున, నా భాగ్యమే భాగ్యము, నా పోటి స్త్రీ భాగ్యమే భాగ్యము. అత్త మామల ఆరడి లేదు,
కవచుల పోరా మొదలేదు బావల మరుదుల బాధలేదు నా భాగ్యమే భాగ్యము నా బోటి శ్రీ భాగ్యమే భాగ్యము నా బలి రాజే కాని పెద్దల రాజే కాని పెద్దల మందయునాదే జాతీయం కురము ఆర్పి వైచితి జాతీయం కురము ఆర్పి వైచితి భూతల మంతయునాదే భూతల మంతయునాదే సమస్తమైన వారికి తెలియపరిచేదేమంటే శ్రీ 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 సోమోజీ మహారాజులు గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు నదరులు రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పయపారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. ధర్మోజీ, ప్రజాపరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విషదం చేయండి. ప్రతికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు ప్రతికొండ ప్రజాపరిషత్తుకు తెలియజేయనది ఏమనగా, 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతూ ఉన్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం గనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాం. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వం వ్యయం కొరకు వెచ్చించటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును, మరమ్మతులకును వినియోగించదలిచినాం. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాం. ఈ వివరాలు పటేల్ పత్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు 1000 ఏళ్లు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజలు కష్టాలు కనిపించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం ధరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజాసౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం. ధర్మో వర్ధతు. పత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్యశుద్ధ పంచమి శుక్రవారం రోహిణి నక్షత్రం 16/12 దివిత్యాజ్యం 32/14 రావి 6/3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం దీర్ఘాయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రిజీ, మన సుబంధీరావుకి సంబంధం స్థిరపడింది. సురోజుకైన సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం మనవి చేస్తా. రేపు మాఘశుద్ధ పంచమి గురువారం, దివ్య చకోరమైన లగ్నం. కానివ్వండి, ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రిజీ, బడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపరచూరండి. చిత్తం శుభస్య శీఘ్రం, రేపే తథాస్తువని తీసుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో ఇంకా నయం.
కాకి చేత కవరంపలేదు. ఇటు వియ్యం అటు కయ్యం రెండు దంతగా సాధించుకోవద్దు. సాధించని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లని పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి, తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? 10 మంది నన్నంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచిస్తారు. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించడానికి. ఇంకా వాళ్ళకి ఏమెత్తుంది చెప్పు. పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగామే ఉంది. సముద్రంలో కాకిరెట్ట, సమయం చూచి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని తెలిసిందే. అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతమే ఉంది. ఇవ్వనే ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. గ్రహణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెప్తే నా ఇష్టం. దారిని పోయేవాడికి ఇచ్చి ముడేస్తాను. దానికేం కర్మం? మన తిమోజికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరక ఉంచుకుందాం. చిత్తం మాఘశుద్ధ పంచమి తథాస్తు అనుకున్నట్లేగా. నాకు సెలవు ఇప్పించండి. అనుకోవడానికేం గాని, వాళ్ళ ముగ్గురిని ఒక్క మారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. పరాయి వాళ్ళమా? అయ్యో కాదమ్మా. మరి సరే రమ్మనండి. సరే పోతాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నావు. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులం గారు. రఘు, మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. మీ మొహానికి అది ఒకటే తక్కువ. నేనేం బాగాలేను. నేనే నిన్ను పెళ్ళాడతానని మాకు నాకు చెప్పింది. నిన్ను బాగా చెంపలు వాయించమని. దేవుడమ్మా, మరి ఇంత మూట సరసమా? నాకేం సరసమే ఈతడితో. ఓ అబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఆ మూడు ముళ్ళు పడగానే కాలే నీ మారాముళ్ళు. వెళ్ళావయ్యా, పోవయ్యా పెరి మగడ. ఏంజీను మోతి? అది నేను చెప్పాలి. నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చెబితే మాత్రం తెలిసేస్తుంది. మోతి 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 మోతి, నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్ప. సరే పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టు. ముద్దు ముచ్చంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్. ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. జై వీర హనుమాన్. चलो ब्रह्मचारी देखो मैं हुशारी, जाएंगे शिकारी. देवा प्रेमा मैया हमको तेलिया ले नैया. देवा प्रेमा मैया नीकु तेलियद पोवैया. देवा प्रेमा मैया గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయ్యా. గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయ్యా. చిన్నదాన్ని నేను చూసి నన్నే వలిదొస్తాదయ్యా. చిన్నదాన్ని నేను చూసి నన్నే వలిదొస్తాదయ్యా. మేరే మౌలా బులాలో మదీనే ముజే. మేరే మౌలా బులాలో మదీనే ముజే. మేరే మౌ
भोला भोला నీ వళ్ళు కళ్ళు చూసి నీ వళ్ళు తగిలినానే నువ్వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే నువ్వల్లనంటే నేని పాదాలకి దొక్కుతానే మంచి మాట చెప్పి నాకి రంగు చెయ్యావే మంచి మాట చెప్పి నీకి రంగు చేస్తానే పిల్లాజీ మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం పురోహితుడిని పిలిపించి మరి వివాహమూర్తం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం ఇప్పుడే వచ్చారు అప్పుడే ప్రయాణమా చూసారా పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు రాక రాక వచ్చారు నాలుగు పూటలు ఉండిపోండి నాయన అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు తొందరే క్షమించండి కాకాజీ మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది లేకపోతే సరే మీ ఇష్టం దివాన్జీ రేపు పొద్దున్నే పురోహితుణ్ణి రమ్మని కబుర్ చెయ్యి ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి మామూలు మా కుమారులు మాత్రమే కాదు ఇప్పుడు వియ్యాల వారు కూడాను జాగ్రత్తగా మర్యాదలు చేయాలి దివాన్జీ ఇంకా మీరు వెళ్ళండి మహారాణి వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను జాగ్రత్త వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి ఏం చేస్తారు సరే తిరుమోజీ ఇదే సమయం ఈ వ్యూహం కొనసాగిందా బడేగాం నాది పత్తికొండ నీది కానీ చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో అంత దోస్తే మహారాజు లేడు మహారాణి లేదు తోసిరాజు ఆటగత్త నేనే మహారాజును నీవే దివాంతి మహాప్రభు మన వారు ఊరికే రాలేదు ఎంత సిబ్బంది ఎంత సైన్యం ఎంత మంది మార్బలం చతురంగ సైన్య సన్నాహంగా పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని ఉన్న తంత్రం అంతా అందులోనే ఉంది వెళ్ళిన వారి దయలేగా గోముఖ వ్యాఘ్రాలు వాంజీ ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది చిత్తం ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం పద ఇప్పుడే ఈ వీరభైరవ కరవాలానికి బలి చేస్తాను తొందరపడకండి ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి వారి సేనను ఇక్కడ దిక్కడే అరిగట్టి దండెత్తి పత్తికొండ కోటను ముట్టడించాలి గిర్మోజీ నడు
అన్నయ్యా, ఏమిటి చిత్రం? మనం తినకుండా చేయుటకు ఏదో విషాన్నమై ఉండాలి. ఎంత విద్రోహం! దీనిక ఎంత పన్నాగం! ఇంతకు ఈ కుక్కలే లేకపోతే మన గతి ఏమై ఉండేదో. పెండ్లికని పిలిపించి విషాణం పెడతారా? అది నుంచి నాకు అనుమానమే. అనుకున్నంత పని చేశారు. మగతనం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడాలి కాని. ఛీ, ఈ కొజ్జా పని ఏమిటి? వినతండ్రిని నమ్మి వచ్చినందుకు తగిన గౌరవం చేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా? తస్తే పారేసి దిక్కులేక నాశనం అయిపోతాడు. పోనీ. ఈ వేదాంతమే ఇంతవరకు తెచ్చింది. పంపకాల నాడే ప్రతిక్రియ చేస్తే ఇంతవరకు రాదుగా. రాజ్యకాంక్షాలోభులైన ఈ రాక్షసుల్ని దయతలచరాదు. అది తరువాత చూసుకుందాం. ముందు బంధికాల తప్పించుకునే మార్గం ఆలోచించండి. అనువు కాని వేళ ఆవేశం లాభం లేదు. శౌర్య పౌరుషాలు సాగవు తమ్ముడు. విషబాధ నుండి తప్పించిన దేవుడే ఏదో మార్గం చూపిస్తాడు. త్వరపడకండి. బావా, 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 రఘు, అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకు వచ్చా? కాకాజీ పట్టుకొని ముట్టడికి వెళ్ళాడు. 10,000 దండుతో చేతేమవుతుంది బావా. అందమైన చిన్నదిరా అందకడ వన్నదిరా, అందమైన చిన్నదిరా అందకడ వన్నదిరా, నిన్ను చూసింది మొదలు నిలుపలే నన్నదిరా, నిన్ను చూసింది అబ్బా నిలుపలే నన్నదిరా. ఏమిటి నిలుపలేదండి? ఆ మోహం, మోహం నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా. అప్ప నా తన్న మన్న మారోరి బైరన్న, అప్ప నా తన్న మన్న మారోరి బైరన్న, మరోరి బైరన్న మంచోడు బైరన్న, మరోరి బైరన్న మంచోడు బైరన్న, అప్పనా 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 తన మన మారోరి బైరన్న. పసినిమ్మ పండులాంటి అసలు హంగులా గుంట, పసినిమ్మ పండులాంటి అసలు హంగులా గుంట, వశమైనదంటే ఇక చూసుకో మాదంట, వశమైనదంటే ఇక చూసుకో మాదంట. అది పడేగాము రాణి, నే పడేగాము రానా, మా జల్సాలకు ఠానా ఠీకానా నానా. మామా, మామా, ఇంత పొద్దు పోయి ఎక్కడికి? పొద్దు పోకే పోతున్నాను. ఎక్కడికి? నీకేంది చెప్పాలి? మావా, 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 నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానిక? ఛీ, నాకే కర్మం. రంకుతనానికి మోతి ఇంటికి దర్జాగా పోతున్నా. అమ్మయ్యో, ఆ ముదరస్తపు దివాన్జీ చూస్తే నీ మొహం చెక్కేస్తాడు.
నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే. అయ్యో మావా, పెళ్ళా? నిన్నే ఈరోజు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరి ఇంకెలా చస్తాను రఘు? రావనక్కర్లేదు, నేను చెప్పినట్టల్లా చేస్తావా? ఓ గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశామంటే హాయిగా నువ్వు నేను. ఎలా తరివేడు రఘు? చెబుతాగా, ఇదిగో చిటికిలో తెస్తా. నువ్వు ఇక్కడే ఉండు. జై వీర హనుమాన్. మావయ్య, జత చేతి తులె రావును, తై గొల్ల పల్లెకే పంపెను, తై వెనుక తాను సాగను, తై గొల్ల పల్లెకే పంపెను, సాగను సాగను. తందాన తాన తాన తందాన తాన తందనాన, అడవి బాటలే పట్టెను అంతుంబాయి తీరు రాలు. ఆ దాడలు చూచి సిద్ధోజి తా వెంబడించినాడు, ఆ దాడలు చూచి సిద్ధోజి తాన తగ్గించినాడు, కోడలి నద్దగించినాడు. పోయి పెల 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 విచ్చు కత్తులు, పోయి పట్టు వీడట ప్రాణాలను కోరుతుండగాను, చెట్టు వరిగి నన్ను పట్టులు తప్పి ఇలగూలినాడు రాజు. మామగుండపై కోడలి కత్తి జిగ్గని మెరిసింది, ఆ మామగారని కనికరించి తన దారి పట్టనామే. ఆ తాబు తప్పి సిద్ధోజి బడే గాంధారి పట్టినాడు, పోయి తాబు తప్పి సిద్ధోజి బడే గాంధారి పట్టినాడు, బడే గాంధారి పట్టినాడు, దైతే దారి పట్టినాడు.
ఆ విన్నారండి పత్తి కొండ కథ అన్నదమ్ములంతా ఆ గురాలు మలిపి సాగుతున్నారు గొల్ల పని. ఇదేనా మీ పహర? నిద్రపోతున్నారా దివాన సొమ్ము తెగతెంటూ? బాబు పాప పుణ్యం మేమేమి ఎరుగు, రక్షించాలి. మీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి, నాకేమీ తెలియదు. ఇది ఏదో మోసం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు సింహోజీ రాయన గారు అంటే బడేగాం యువరాజులు గారు? రా మాకేతో నీ ఇష్టంగా చెప్తాను. అక్కయ్య వినవా రఘు ఏం చేసిందో ఫిరోజీ వాళ్ళతోటి ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు చెప్పవే. ఇంకా ఉంచుతానా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా. నాకు కదక్కయ్య, వాళ్ళకి వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. మోసి నిర్భాగ్యురాలా, ఎంత పని చేశావే. చూశారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఏమిటిది? ఇంకేముంది, సింహోజిని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి తీరు వాళ్ళని పంపించేసింది. భాగ్యురాలా, ఆ బందిఖానాలోనే కూలి గుడ్డ లేకుండా కూలితావు. దివాన్జీ ఒక్క క్షణం లేకపోతే ఎంత పని చేశారు. ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? దగ్ధం చేసుకొచ్చాను. కృష్ణ కథ కృష్ణ కథ రాధా కృష్ణ కథ జీవము యమునా జీవనము కృష్ణ కథ ఆహా కృష్ణ కథ రాధా కృష్ణ కథ జీవనము యమునా జీవనము కృష్ణ కథ బృందా కేవలము ఆనందావనము బృందా కేవలము ఆనందావనము బ్రహ్మానందావనము ప్రేమానందావనము కృష్ణ కథ ఆహా కృష్ణ కథ రాధా కృష్ణ కథ జీవనము యమునా జీవనము కృష్ణ కథ రాబోయే గోపాల రాబోయే గోపాల పాలగిన్న ఏవోయే కృష్ణ పాలు తావి ఓయే కమ్మని పాలు తావి ఓయే తల్ల చిలుకని ఓయే కృష్ణ తల్ల చిలుకని ఓయే అల్లరి చేయకు ఓయే కృష్ణ తల్ల చిలుకని ఓయే అల్లరి చేయకు ఓయే తీయని నోవి పిల్లని గోవి తీయని నోవి పిల్లని గోవి హాయిగ పాడగ గోయి కృష్ణ హాయిగ పాడగ గోయి హాయిగ పాడగ గోయి కృష్ణ హాయిగ పాడగ గోయి వెనుగాన మే రుచిగా ఈ జన్మము దయే రుచిగా కృష్ణ వెనుగాన మే రుచిగా ఈ జన్మము దయే రుచిగా ఆరగించి పరమార్థం వేదో ఆరగించి పరమార్థం వేదో ఎరుక చేయబోయే కృష్ణ ఎరుక చేయబోయే ఆ
అన్నయ్య, ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం? కుటుంబ గౌరవానికి తగిన స్థిర జీవనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. కాలం కలిసి వస్తే భగవంతుడే ఏర్పాటు చేస్తాడు నాయన. మనం పట్టుపట్టి ప్రయత్నం చేస్తేనే పైన భగవంతుడు. ఇంతకు వెంకన్న, ఎల్లమ్మ దేవాలయంలో ధనపిశాచం మూలుగుతున్నదంటారు, నిజమేనా? ఓ, కోటాల కోట్లు గంగాళంలో ఉంది. అక్కడ ఎందుకు పాతి పెట్టారు? అసలు ఎల్లమ్మ పుట్టు పూర్వత్రాలు? ఎల్లమ్మ పెనుమిటి కోటీశ్వరుడు. పూర్వం మరాఠీ దండు ఆ ధనమంతా దోపిడి చేసి అతన్ని చంపి పారేశారు. పాపం ఆ మహాతల్లి భర్తతో సాగమనం చేసింది, పిశాచిమై మీ పెద్దలను వేధిస్తూ వచ్చింది. సరే, దానికి పరిహారంగా ఆధనే పాతేసి ఎల్లమ్మకి గుడి కట్టించారన్నమాట. అవును, అప్పటికి శాంతించింది. ఇంకే అతనం మనదే, సాధిస్తాను, ధర్మరాజ్యానికి వినియోగిస్తాను. వద్దు బాబు వద్దు, ఎంతో మంది ప్రయత్నించి సాధ్యము కాక ఆ ధనపిశాచానికి బలి అయిపోయారు. గుడి నిండా చచ్చినవాడ శవాలే. అందులో నాశల్యం ఒకటి, ఎవరికి శక్యంగాని కార్యం నిర్వహించినప్పుడే పేరు ప్రతిష్ట. ఈ దేహం ధర్మానికి బలిదానం కాని. వద్దు ఫిరు వద్దు, మహాసాహసం. సాహసే లక్ష్మి. అయితే నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు తప్పితే నీవు. సుబంధి, నీ వెనుక నేను. రక్షించు తల్లి ఎల్లమ్మ దేవి, ఇప్పటికైనా శాంతించు. అరే మరాఠీ, ఇంకా నన్ను హింసింపవచ్చుదా? హింసించుట కాదు తల్లి, ఎల్లమ్మ దేవి, మా పెద్దల పాపానికి నా దేహం బలియర్పణ చేయవచ్చాను. ఇదైనా బలిదానం గ్రహించి నీ ధననిక్షేపం నా అన్నలకు అప్పగించు. జై ఖండేరాయనికి జై. నేను మరాఠీ, నీ ధైర్యసాహసాలు మెచ్చాను. అదుగో ఆ ధనం మీ పెద్దలదే, తీసుకుని వెళ్ళి సద్వినియోగం చేయండి. తల్లి, ఎల్లమ్మ దేవి ఈ ధనంతో నీకు దేవాలయం కట్టించి బంగారు విగ్రహం ప్రతిష్ట చేసి నిన్నే మా ఇలవెలుపుగా ఆరాధిస్తాం. శరణన్న వారిని కరుణించే మా తల్లి, శరణన్న వారిని కరుణించే మా తల్లి. తల్లి 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 కోళ్ళు.
పోయేటా ఇల్లాలి కోకోక ఇంటింటి కోయేటా ఇల్లాలి కోకోక ఇప్పటికైనా మన వారి జాడ తెలుసుకున్నారా? మహాప్రభు, ఎల్లమ్మ ధనంతో బ్రహ్మాండమైన కోట కట్టుకుని కరణకంటి రాజ్యం పరిపాలిస్తున్నారు. మంది మార్బలంతో రేపో మాపో మనపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు ప్రభు. సరే పోండిరా మీరు. వినాశకాలే విపరీత బుద్ధి. బాగుపడ్డారు కదా, ఇకనైనా తిన్నగా ఉండకూడదా వీళ్ళు? మహారాజా, ఎంత అమాయకులు! శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని వాళ్ళకు తెలియదు. రాజుల్లో జ్ఞానవాడి అంకురం ఉంటే చాలు, కొంపకు వేరే కుంపటి అక్కర్లేదు. తక్షణం గిరిమోజీని 50,000 దండుతో కర్ణికళ్ళు కోట ముట్టడికి పో. తొందరపడకండి, ప్రస్తుతం ఖడ్గవాదం పనికిరాదు, కార్యవాదం కావాలి. 50,000 ఎందుకు? 5 మంది చాలు. మన మంత్రాల మారిగాణ్ణి పంపితే రేపు ఈ పాటికి 3 తలలు కోటగుమ్మంలో కట్టేస్తారు. అవును, 3 తలలకు 3 వంతుల మోపు ధనం తక్షణం పొమ్మను. అంత నా ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితాశ విడిచి పాండవులకు తానొక తప్పు చేసిన వానిగా ఋషివచనములచే నిశ్చయించుకుని మనసు చెడి శస్త్రపరిత్యాగము నచ్చి ప్రాయోపవేశమునకు ఉద్యుక్తుడయ్యను. పరుండండి, రెండు ధాముల రాత్రి. చంద్రాస్తమయం కాని పరుంటాను. కథ మంచి రసఘట్టంలో ఉంది. ఏమిటా కథాఘట్టం, అంత పరాకష్టగా చదువుతున్నారు? వింటే గారెలు తినాలి, వింటే భరతం వినాలి. ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. తర్వాత తెలిసిన కథేగా, దృష్టుద్యుమ్నుడు పట్టాకత్తితో తల కొసుకుపోతాడు. ఆ ముక్కలే కవినోట వింటే కథ కళ్ళకు కట్టినట్లుంటుంది. అంటూ ఆ దీపంలో సమరైపోయినట్టుంది చూడు. ఏమీ లేదు, సమరానికి పోయింది. మీరు పడుకోండి. చరణి కంటికే ముఠా కట్టుకొని చెట్టులు దాటి పుట్టలు దాటి తోట లోపల తోట లోపల కొమ్మల చాటున నిమిషం తక్కుతు కారుతు నెక్కి చూచుతూ మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి కాలం కర్మం కలసి బచ్చను కంట నిదుర రాక దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి వేలుపు కుక్కల తోడుకోట అద్దమరేని 6 బయటల చుక్కల నీటి చుట్టగాల్చి పొగ పీలుచుకుంటూ ఒంటి పాటు నా కదలను సోమోజీ ఒంటి పాటు నా కదలను సోమోజీ నక్క చిత్తుల దొంగలాత
అతని సడినే కన్నారు. వై కిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు. వై కిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు. పగలు దిగులు లేని మనసుతో బావి చెంత చేరి కట్టున చెంబు చేత పట్టుకొని తలను వంచినాడు. చెంబు నీట ముంచినాడు కసాయి గుండెల మారిగాడు. దొర శిరసు నరికెనండి, అయ్యో శిరసు నరికెనండి. ఒక్క వేటుకే రెండు తుండెలై దొరలెను దోమోజి. ఓయ్ ఒక్క వేటుకే రెండు తుండెలై దొరలెను దోమోజి. మారిగాడు శివమెత్తి పటాపటి నవ్వి కేరినాడు. దొరసిర తెచ్చి చూపినాడు, తలనే చేత పట్టినాడు. పట 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 గొలుసులు తెంచి బయటికురికెనండి. పట 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 గొలుసులు తెంచి బయటికురికెనండి. ఓయ్ బౌ బౌ మంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి. ఓయ్ బౌ బౌ మంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి. బిర 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 పరుపులు మారిగాడి వెంట. ఓయ్ బిర 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 పరుపులు తీసే మారిగాడి వెంట. ఆ తర తరమంటూ దొంగల గుంపు సాగిపోయి తర తర మండల గుంపు సాగిపోయి. చిక్కిన వారిని చిక్కినట్టుగా పిక్కలు బట్టి నేలకు పక్కలు తీర్చి పక్కలు తీర్చి పట 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 పేగులు తీ పట 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 పేగులు తీసుకో. తొట తొట కుక్కలు నెత్తురు తాగాయి కందాన. వై తొట తొట కుక్కలు నెత్తురు తాగాయి కందాన. వారి తాబుకని మారిగాడు దిగజారి దారినాడు. వారి తాబుకని మారిగాడు దిగజారి దారినాడు. సోమోజీ తల పారవేసి నా చేత దూకినాడు. ప్రాణాలుంటే చాలు లెమ్మని పారిపోయినాడు. ఓయ్ ఎగసి పడే తర శిరసు కోసమే ఎగిరను పులిగాడు. ఎగసి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది కందాన. వై జగతి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది. అదిగది గదిగో అన్న శిరసుకై దొరలు వెతుకుతారు. ఎదురుపోయి పులి వారి ముందు దొర శిరసు నుంచినది కందాన. అన్న శిరసు గని అన్న దమ్ములు ఆవురుమన్నారు. రఘు ధర్మమూర్తులే, ఈ బలవన్ మరణమ మానవ హంతకు మాట బట్టి పెద్ద పిల్లలు పట్టుకున్నారా? మన జీవితం నాశనం చేసి ఆ గొడ్రాలు హృదయ శూన్యురాలు నిత్య కళ్యాణంతో వైభవిస్తుందా? శాంతించండి, దుఃఖించి సచ్చిన మహారాజు గారి నిద్రగల మా తల్లి, కర్తవ్యం ఆలోచించండి. కర్తవ్యం నాకు పట్టిన గతి ఆ రాకస్తి దుఃఖంగా పట్టేవరకు నాకింకే కర్తవ్యము లేదు. ప్రతీకారమే రుక్కు జయించానని సంతోషించదు. నా భర్త మరణంతో నీ వినయం ఆగిపోదు. Thank you.
వీరపత్నినైతే నీ భర్తను భైరవ స్వామికి బలి చేసి నీ మాంగళ్యం నీలరాజ్యం వరకు నా మాంగళ్యం విసర్జించి ఇదే నా శబదం. ఇందు నా కాలభైరవుడే సాక్షి. జై ఖండరాయుడు జై. శబదం ముసుగు వేసుకొని మూల కూర్చోక నీ బ్రతుకుతోడు శబదం కూడా వీరపత్నివి నీవో నేనో చూతూగాను. అంతూ నీ వంశం నిర్మూలన చేయించకపోతే నేను బడేగా మహారాణినే కాదు. తండ్రా పిశాచమా, అన్న కొడుకున న్యాయంగా కూనీ చేయించాడు పాపం. ధర్మరాజురా సోమోజీ, ముఖాముఖే పోట్లాడాలి కానీ ఇది ఒక మోసిరటే. కాలు చేతిలో కీలు బొమ్మకు మగతనమేమిటే? అయినా ముగ్గురిని ఒక్క మారే ముగించాలని చూచారట్రా. ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరిని బతకనిస్తారా? ఓరి మారిగా, ఆ రెండు తలలు కూడా తెగినట్టయితే ఈ రోజుతో కథాంతం అయిపోయేది కదరా. మహారాజా, మంత్రాల మారిగాడు బతికుండగా అజంత పని ఎప్పటికైనా సిక్కకపోతారా? నీ బహుమానం పొందకపోతానా? ఎప్పుడో కాదు, సప్త సముద్రాల మధ్య ఎక్కడ దాగినా సాధించి ఆ రెండు తలలు తక్షణం మాకు తెచ్చి అప్పగించు పో. అంతుంబాయికి తగిన శాస్తి అయింది. ఎప్పుడో అయిపోయే చేత చిక్కిన ఆడదని కరుణించి వదిలేశాను గాని. ధర్మప్రభువులు అంటూ కన్నీళ్ళ ఊరుకో చేసిన శపథం మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. నాకే దారి తోచటం లేదు. శత్రువుల బలవంతులు మనక సైన్య సంపద లేదు అందుకని అని ఊరుకుంటే నాకతే మీకు పడుతుంది. తక్షణం మీరందరూ ఈ కోట వదిలిపోండి. శత్రు సంహారానికి సాధన సామాగ్రి చేకూర్చండి. ప్రతీకారం చేసి నా ఆత్మకు శాంతి కలుగుతుంది. కావలసిన సాధన సామాగ్రి సమకూర్చండి. కొండి వదిన, ఇక్కడ నీవు ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. తులేరావు పసివాడు. భయం లేదు, గొల్ల వెంకన్న ఇంట్లోనే అజ్ఞాతవాసం చేస్తాను. నా సంరక్షణకై కుక్కలను నాతో ఉంచుకోండి. దైవ దుర్యోగం అంతా ఇలా ఉంది. పచ్చని సంసారం తుదకు చెట్టుకొక పక్షిగా చీలిపోవలసి వచ్చింది. వదిన, మళ్ళీ మనం కలుసుకునే యోగం ఉందో లేదు? బిడ్డ, అధైర్యమునకు సమయం కాదు. శాత్రవరక్త ధారాలతో మీ అన్నగారికి తర్పణ చేసి వారి ఆత్మకు శాంతి కలిగించవలసిన భారం మీ మీద ఉంది. ఇదిగో ఈ రక్త కుంకుమ తిలకమే మీకు సర్వదా రక్ష. జై ఖండరాయునికి జై. Thank you.
అన్నయ్యా, దారి తప్పిన అట్టడిలోకి వచ్చాం. ఏ వంక చూచినా మనిషి దారా లేదు. కొంచెం విశ్రాంతి తీసుకుపోతాం తమ్ముడు. అన్నయ్యా, దాహం తీర్చుకు వస్తాను. త్వరగా తిరిగిరా. ఎంతైనా పులిపిల్ల పులిపిల్లేనమ్మా. తులేజి చూశారా ఈ బొమ్మను ఎలా నరికేశాడో? ఆ ఆశతోనే ఇన్నాళ్ళు జీవిస్తున్నాడు. నేనే రఘు. ఎన్నాళ్ళు ఇబ్బందిగానా? నా మాట వినో రఘు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిక్కులే. మనకి మనకి సిగ్గేమిటి రఘు? రఘు, నా అందాన్ని, నా చందాన్ని, నా అప్పాన్ని చూచి ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా అవన్నీ వదులుకున్నాను రఘు. ఇదంతా నీ మీద మోహమే. వెళ్తావా లేదా? రఘు, ఇప్పటికైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ బందిగారం నుంచి ఇప్పుడే విదిరిస్తా. ఎవరది? పెద్దబాబు గారమ్మా.
ఇబ్బంది రానాయనా అలా ఉన్నావే సిరు ఏడి ఇక్కడికి కూడా రాలేదా అదేమిటి బాబయ్య ఇద్దరు కలిసే వెళ్ళారుగా అవును దారిలో మంచినీళ్ళకని వెళ్ళాడు మళ్ళీ రాలేదు కొండలు కోనలు గాలించాను ఎక్కడా కనిపించలేదు ఒంటరిగా ఎందుకు పోనిచ్చావు నీవు కూడా వెంట వెళ్ళకపోయినావా మంత్రాల మారిగాడే అడి తగిలి ఉంటాడు ఆ రుక్కమ్మకు ఇంకా కసి తీరలేదుగా ఇంతకు మా రోజులు మంచివి కావు ప్రతి యత్నానికి ఏదో అవాంతరం కలుగుతూనే ఉంది వదిన మనకి పల్లి కూడా భద్రం కాదు మంచి రోజులు వచ్చే వరకు ఏ కారణ గ్రంథంలోనో తలదాచుకుందాం అంతలో ఫీరు కూడా రావచ్చు ఇవి మరాఠీ వీరులు పలుకు తగ్గ మాటలు కావు సుబంధి మహావీరుడు అని పొరపడ్డాను సాహసం అన్నిటా మంచిది కాదు వదిన బలవత్తురులైన శత్రువులపై కత్తి కట్టి పరాజయం పొందే కంటే సమయానికి వేచి జయించటం మంచిది ఇప్పుడు వారిని ఎదిరించి జయించలేం చాలు మీ అన్నగారిని వారు ఎదురబడే జయించారా ఆ మాయో మంత్రాంగము మీ చేత కాదు అభిమానవంతులని నా ప్రతిజ్ఞ తీరుస్తారని ఆశించాను కానీ పిరికి బందలై నాకు పిరికి మందు పోస్తారనుకోలేదు నేను చేసిన శపథం నేనే చెల్లిస్తాను నీ ముఖం నాకు చూపించకు వెళ్ళు మన్నించు వదిన ప్రాణాలకు జంకి నే రాలేదు ఇప్పుడే ఏకాకిని ఆ సిద్ధోజిని ఎదిరిస్తాను సచ్చితనా వీరస్వర్గం బ్రతికితనా నీ ప్రతిజ్ఞా నిర్వహణం అన్నగారి రుణం కూడా తీర్చుకుంటాను
బలికి సిద్ధంగా ఉన్నాను శివశివ. అందు కాదు సుబంతి, నిన్ను బంధ విముక్తిని చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే 100 ఏళ్ళు నిండినవా నాయన. నాయన, ఇది మాతృహృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుబంతి, నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు. పోరు నష్టం పొందు లాభం అని నెత్తిన నోరు పెట్టుకుని పోరాడి మహారాజును క్షమాభిక్ష వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా సహించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. స్త్రీవా నీవు? పాశాన్ని మెత్తని కత్తివి, మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనా పోయించగలవు. చచ్చే వరకు సాధించేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా 1000 కాలాల పాటు జీవించురు గాని. ఈ రోజు అంతూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనీవా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు, తెలిసినను నేను చెప్పను. నా మాట విను, వెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? సావక నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు అంటే అన్నను పోగొట్టుకుంటుని, వదిన గారికి ఆ విరోధినైతిని, తమ్ముడు ఈ రోజు దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు, నీ క్షేమం కోరి అడుగుతున్నాను. ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పశువాని కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీ ఇరువురి ప్రాణాలు దక్కవు. ఖాతకు రాలా? ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా పితృద్రోహి. రేపే వీళ్ళిద్దరినీ భైరవ స్వామికి బలికి సిద్ధం చేయండి. మహాప్రభు, రాజా బలవంతరావు మన రాయదుర్గాధిపతి చిత్తం. మన ఫిరోజురావులకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఆరడి చేయకురా నన్నేలు కోరా, ఆరడి చేయకురా నన్నేలు కోరా, మరును నీ పై గుంటిరా ఓ వన్నే కడా. Thank you.
రాకుమారి, ఎందుకో మనస్సు ఊరికే ఆరాటపడుతోంది. వెళ్లిన వార్తాహరుడు కూడా ఇంకా తిరిగి రాలేదు. మా వదిన కొడుకు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మా అన్నయ్య ఏమైనాడు? ఏం మహాప్రభువులకు, తులేరావు సుగంధిగాళ్ళు బడే గాంసరలో చిక్కుపడ్డారు. రేపో మాపో భైరవ స్వామి బలి చేస్తారంట. అంతుంబాయ్ గారు గొల్లవెంకన్నతో దండు కట్టుకుని బడేగా మీదికి వెళ్ళారు. సరే, సేనానితో నా మాటలుగా చెప్పు. మన సైన్యాల్ని కూడా బడేగా మీదికి తక్షణం నడిపించమను. వారి వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. వెళ్ళు. కాకాజీ, 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 నా నిద్ర, నీ కథ ఇంకా తీరలేదా? హృదయం లేదా నీకు? కాకాజీ, నా దగ్గరికి రావద్దు. హో, నన్ను బలవంతాన కూలి చేయించావు పాపి. నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు. నా తమ్ముళ్ళని, నా కుమారుని సైతం భైరవునికి బలి చేస్తావా? అంకురం లేకుండా చండేరా వంశం నిర్మూలన చేస్తావా? నరకం, ఘోర నరకం, నవరవ నరకం. వంశము నాశము
చేయకుమా రాజ్య కాములకు కల్లియు పిల్లలు పాపము పుణ్యము లేవు సుమా రాజ్య కాములకు కల్లియు పిల్లలు పాపము పుణ్యము లేవు సుమా రక్తపాతమే రాజ్య ప్రాప్తికి రక్తపాతమే రాజ్య ప్రాప్తికి సాధనమే పెరపింపకుమా పెరపింపకుమా కర్మరహిత బల సంపద నమ్మి పొంగదు సుదకది సుమా ధర్మరహిత బల సంపద నమ్మి పొంగదు సుదకది సుమా ధర్మమే దైవము ధర్మమే బలము ధర్మమే దైవము ధర్మమే బలము ధర్మమే సదా గెలుసు సుమా గెలుసు సుమా ధర్మం ధర్మం లేదు దైవం లేదు స్వార్థమే ధర్మం బలమే దైవం బలి చేస్తీరుతాను ఇంకా ఇలాగే ఉన్నారే మిమ్మల్ని పిలిచేది బలికంతా సిద్ధమైంది బయలుదేరండి కానీ ఆ పని కూడా నీ చేతి మీదుగానే కానీ నేను చేయలేను చేయకపోతే మానండి అక్కడికి మీరు మంచివారు నేను చెడ్డదాన్ని అని నా పాప బ్రతకపోతారనే అందుకనే ఆవేదన పడుతున్నాను అన్న బిడ్డలైనా కన్న బిడ్డల్లా పెంచాను పెద్దవాళ్ళని చేశాను ఉత్తర జన్మలో కూడా లేకుండా చేయొద్దు వంశాంకురం పసివాణ్ణి కూడా బలి చేయించి ఆత్మరక్త ప్రవాహంలో నన్ను ముంచకు మీరు కరుణించారని వాళ్ళు కరుణిస్తారా రాజవీధులన్నీ త్రిప్పి రక్తబండపై పెట్టి మనల్ని రంపకోట కోయించకుండా విడుస్తారా నేను ఆ చిత్రాన్ని భరించలేను వాళ్ళు మనము ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండేది నీ సుందర స్త్రీ హృదయంలో కాసంత మాతృత్వం లేదా నీ ప్రతిహింసకు నా వంశాన్ని నాశనం చేస్తావా మానవ రూప రాక్షసి నిన్న నరికి మీ వంశం రక్షించుకోండి మీ ప్రాణాలకు ఆశించే సుబంధి మీకు దేవత ఆహార నిద్రలు మాని అహోరాత్రాలు కంటికి రెప్పవలే కాపాడుతూ మీకోసం పడరాని పాత్రపడుతున్న మీ భార్య రాక్షసి చాలు నేనా మాటం లేదు రుక్కు మీ భావం అదే నాకు తెలుసు నా మీద మీకే కనికారం అక్కర్లేదు పచ్చగా భర్త చేతుల్లో ప్రాణాలు విడిచే సౌభాగ్యం అందరికీ రాదు నరకండి నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు రుక్కు పూర్తిగా అర్థం చేసుకున్నాను మీ అన్న కొడుకుల క్షేమం కోసం మీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు అందుకు మీరు అంగీకరించినా నేను అంగీకరించను మీ కోడల శపథానికి మీరు బలి కావడం నేను ఒప్పుకోను నా ఆశ నా ఆనందం నా జీవితం నా మాంగల్యం మీరే మీకోసం నా మాంగల్య రక్షణ కోసం మీ అన్న కొడుకులను బలి చేయండి లేదా నేనే మీ భైరవ కరవాలానికి బలి అయి నా మాంగల్యాన్ని రక్షించుకుంటాను అంతుంబాయి ఫిరోజీ సేనలు సమకూర్చుకుని వచ్చి కోట నాలుగు మూలలు ముట్టడించారు ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు రాజద్రోహులు దుర్గద్వారాలన్నీ మోయించి సైనిక విప్లవం కాకుండా మాత్రం చూడు యుద్ధం సాగించు మేము ఇప్పుడే వస్తున్నాం ఆగండి ముందు బలి ముగించి Thank you.
ప్రభు మాట్లాడరు, నన్ను విడిచిపెట్టి పోతారా ప్రభు? నా ఆశలు దురాశలు చేసి మీ అర్థాంగిరి రాధారాలు చేసి పోతున్నారా స్వామి? స్వామి, స్వామి, స్వామి! విధి ఇలా పరిణమిస్తుందని తలనైనా తలవలేదు. మీ ఈ దుర్మరణానికి నేనే కారణం. మీరు లేని ఈ పాడలోకంతో నాకు పని లేదు. నేను నీ వెంట వస్తున్నా. జై భైరవ్! వద్దత్తయ్యా, శాంతించండి. ఇంకా ఈ రక్తపాతం ఎందుకు? దుఃఖం మన ఇద్దరికి సమానమే. విధి విలాసానికి అందరము దాసులమైన మా తప్పులు మన్నించండి. వద్దమ్మా, వద్దు. దీనిలో విధి విలాసం ఏమీ లేదు. అంతా నా ఆవేశమే. నేనే కారణం. నా అసూయకు మీ సుఖజీవనం బలి చేశాను. సంసారం ముక్కలు చేసి రాజ్యాన్ని చీకాకు చేశాను. మీ వంశనాశనానికే సంకల్పించాను. పొదకు నా ప్రతిహింసకు నా పతినే పని చేసి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ కులరాశిని, పుత్రఘాతిని, హృదయ శూన్యకి లోకంలో స్థానం లేదు. నన్ను కూడా వెళ్ళిపోని ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? ఇదిగో ఈ చిరంజీవుడి కోసం, ఖండేరాయ వంశానికి ఆధారమైన ఈ అంకురం కోసం. కన్నానే గాని మీ దంపతులు నడుమ పెరిగాడు, మీ చేతుల్లో పెడుతున్నా. ఏం చేసినా సరే మీరే రాజమాతలు. మీ చేతుల మీదుగా ఈ రాజ్యం నడిపించండి. మీ ఆజ్ఞకు మేము దాసులం. జై రాజమాత శ్రీబాయికి జై! కావలసిన కారణార్థం అంతా ఇలా జరిగిపోయింది. రాజ్య కాంక్ష పిశాచం ఆవహించి మన కుటుంబాన్ని ఇలా నాశనం చేసింది. పశుబలాన్ని నమ్ముకొని ధర్మాన్ని దైవాన్ని ధిక్కరించాను. కానీ అహంకారం, మానవ బలం ఎంత అల్పమో ఈ ప్రళయంలో గుర్తించాను. అసూయలతో, అంతఃకలహాలతో సంసారాలు, సామ్రాజ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘీభావం కంటే మహాబలం లేదు. మన చరిత్ర మన సంతానానికే కాదు, భావి భారతదేశానికే గుణపాఠం. జై రాజమాత శ్రీబాయికి జై! బాబు, తులే, వంశోద్ధారకుడవై 1000 వర్ధులు నాయన. రఘు, వీరు ఇలా రానాయనా.